అది మాత్రమే కాదు, నేను ఇంతకు ముందే చెప్పినట్టు చిన్నప్పుడు ఇక్కడనే స్కూల్లో చదువుకున్నవాణ్ణి. ప్రతి సంవత్సరం నాకు గుర్తున్నది, మేము స్కూల్లో ఉన్నప్పుడు గణేష్ పండుగ వచ్చిందంటే కనీసం 2-3 రోజుల కర్ఫ్యూ కంపల్సరీ ఉంటుండే. యాదగిరిగుండాల మీ అందరికీ, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కూడా, హైదరాబాద్ తెలిసిన వాళ్ళందరికీ గుర్తుండాల. కానీ 5 సంవత్సరాల నుంచి సంవత్సరంలో ఒక వారమో ఒక రోజో కాదు, ఒక గంట కానీ, ఒక నిమిషం కానీ, ఒక సెకండ్ కానీ కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా శాంతి భద్రతలను అద్భుతంగా నడుపుతున్న ఘనత ఈరోజు మన గౌరవ హోంమంత్రి గారు, అదే రకంగా మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్లాంటి పంచాయతీలు లేవు హైదరాబాద్లో, హిందూ ముస్లిం ఘర్షణలు లేవు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. ఎక్కడి వారైనా పొట్టకూటి కోసం వచ్చిన బిడ్డలందరూ మా వాళ్లే అనే ఒక గంగా జమున తహజీబ్తో అందరినీ కలుపుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం మనది. సమస్యలుంటాయి, పరిష్కరించుకుంటూ ఒకటి తర్వాత ఒకటి, కరెంటు, మంచినీళ్లు, అదే రకంగా రైతుల కోసం సాగునీరు, ఇవన్నీ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ, మరొక వైపు మెట్రో లాంటి ప్రజా రవాణా వ్యవస్థను, మరొక వైపు పరిశ్రమలను ఆకర్షించుకొని మన పిల్లలకు కొలువులు ఇచ్చుకునే కార్యక్రమాన్ని, పారదర్శకమైన విధానాలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ క్రమంలో మీరు చూస్తూ ఉన్నారు, మనమేమో మంచి పనులు చేస్తూ ఉన్నాం కాబట్టే మొన్ననే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు మళ్ళీ కేసీఆర్ గారే కావాలి అని మీరే ఏరి కోరి మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరూ, ముఖ్యంగా పేదవారు, ఆయనైతేనే మాకు బాగుంటుందనే ఉద్దేశంతో, సంక్షేమ కార్యక్రమాలు సాగుతాయనే ఉద్దేశంతో మీరేమో కేసీఆర్ గారిని గెలిపించారు. కానీ కొంతమందికి అది నచ్చడం లేదు. నిన్న మీరు చూసింటారు, ఈరోజు పేపర్లో ఫోటోలు కూడా చూసింటారు, టీవీలలో కూడా చూసింటారు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు వాళ్ళకు మనసున పడతలేదు. వర్షాలు పడుతున్నాయి, ప్రాజెక్టులు నిండుతున్నాయి, కరువు లేదు, తాగునీటికి గోస లేదు, సాగునీటికి గోస లేదు, రైతులు సుభిక్షంగా ఉన్నారు. కేసీఆర్ గారు తెచ్చిన రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు, శరవేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్న విధానం, ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ వల్ల గుండెలు అవిసిపోతా ఉన్నాయి. రైతుల పొలాలు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నాయకుల కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి. వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, అవిసిపోతా ఉన్నారు, ఏం చేయాలనో తెలవక నిన్న పోయి ఆదిలాబాద్ జిల్లాకు పోయి అక్కడ ప్రాణహిత నదిలో బోటు షికారు చేసి అక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉదయమే ఒక మిత్రుడు నాకు వాట్సాప్ మెసేజ్ పంపినాడు, వాళ్ళ బోటు ప్రయాణం ఫోటో వేసి ఆయన పంపించినాడు నాకు. ఏం పంపించినాడంటే వాళ్ళ, మీరు ఫోటో చూసినట్లేదు నాకు తెలియదు, ఒక నాటు పడవ, ఆ నాటు పడవలో పాపం 10 మంది కాంగ్రెస్ నాయకులు అట్లా పోతా ఉన్నారు నీళ్ళలో. ఆ మిత్రుడు కిందేమి రాసినాడంటే, చిన్నప్పుడు ఒక సినిమా పాట ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు, జోరు వానలో కోరు గాలిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం, అయ్యో పాపం అని ఒక పాట. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లున్నది, వాళ్ళు ఎక్కడికి పోతుండ్రో వాళ్ళకే తెలియదు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవరో జాతీయ స్థాయిలో ఎవరికి తెలియదు. పాపం ఏదో విమర్శ చేయాలి కాబట్టి, చేయకపోతే బాగుండదు కాబట్టి, మేమంటూ ఉన్నామని చెప్పుకోవాలి కాబట్టి, ఉనికిని చాటుకోవడానికి తాపత్రయంలో భాగంగా నాటు పడవలెక్కి నాటు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా, వాళ్ళు మాట్లాడింది ఈరోజు చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, పాడిందే పాటరా పాచి పనుల దాసరి అని చిన్నప్పుడు సామెత ఉండేది, చెప్పిన మాటనే మళ్ళా చెప్తారు. 5 ఏళ్ల నుంచి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా అదే విమర్శ, అదే మాట, ఎన్ని చేసినా ఎన్ని రకాల మాటలు మాట్లాడినా ప్రజలు చీత్కరించుకుంటుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తే కూడా ఇంకా జ్ఞానోదయం కాలేదు కాంగ్రెస్ నాయకులకు. అందుకే నేను కోరుతా ఉన్నా, అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా జ్ఞానం తెచ్చుకోండి, మీ ఈ మొత్తం దేశంలోనే మీ పార్టీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక తెలంగాణలో కాదు, ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద విశ్వాసం లేక ఆ పార్టీ నాయకులే ఎక్కడి వాళ్ళు అక్కడ ఇతర పార్టీలో చేరిపోతున్న పరిస్థితిని ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం విమర్శ కోసం విమర్శ చేయడం, కేసీఆర్ గారిని 4 మాటలు తిడితే చూపెట్టే కొన్ని టీవీలు, రాసే కొన్ని పత్రికలు ఉన్నాయి కాబట్టి నోటికి ఎంత వస్తే అంత ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా మాట్లాడే కొంతమంది నాయకులు తయారైన కాంగ్రెస్ పార్టీలో నేను మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, టీఆర్ఎస్ సైనికులుగా,
సుశిక్షితులైన సైనికులుగా, బూత్ కమిటీల్లో ఇతర కమిటీల్లో ఉండే నాయకులుగా, కార్యకర్తలుగా, ఎవరిని కూడా ఇతర పార్టీలను మనం పట్టించుకునే అక్కర్లేదు. ఏనుగు పోతుంటే చాలా జంతువులు చాలా మాట్లాడుతూ ఉంటాయి, కానీ మనం పట్టించుకునే అక్కర్లేదు. మన కమిట్మెంట్ ఏందో ఈ రాష్ట్రంలోని పేదలకు బ్రహ్మాండంగా తెలుసు. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కును జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ చెక్కును ఇంటింటికి తీసుకుపోయిస్తున్న ఎమ్మెల్యే గోపీనాథ్ గారి గురించి కానీ, మన పార్టీ గురించి కానీ, మన పార్టీ గురించి పేదవారికి తెలుసు. ఇప్పుడే గోపి అడుగుతా ఉన్నాడు, అన్న రంజాన్ అప్పుడు రంజాన్ మాసంలో పేదవారికి, పేద ముస్లింలకు కొత్త బట్టలు పెట్టే ఒక మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే నేను ఇంటింటికి పోయి ఆ చీరతో పాటు పేదవారికి ఇఫ్తార్ కూడా ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు రంజాన్లో ఉపవాస దీక్షలో ఉంటారు కదా, వాళ్ళకి నేను బిర్యానీ కూడా ఇచ్చినా, నాకు బతుకమ్మ కూడా అదే పని చేస్తా, నాకు అవకాశం కల్పించండి అని అడుగుతా ఉన్నాడు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు, పేదల పట్ల ప్రేమ ఉన్న శాసనసభ్యులు, పేదల పట్ల తాపత్రయం, పేదలు బాగుండాలనే తాపత్రయం ఉన్న నాయకులు ఉన్నంతకాలం, వారికి మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.